అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట శుభాభివందనాలు. ప్రియరా, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఉన్నటువంటి 16-17 వచనాలు మనం ఒకసారి గమనించినట్లయితే, వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకుందురు, ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లను అంజరపు పండ్లైనను కొయ్యుదురా, అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములను ఫలింపనేరదు. వీళ్ళారా, దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, ఒక చెట్టుకి దానికి సంబంధించినటువంటి ఫలాలు మాత్రమే కాయటం జరుగుతుంది. అయితే కాసే చెట్టు దాని యొక్క ఫలాలను బట్టి మంచిదా చెడ్డదా అని మనం చెప్పొచ్చు. అనగా మన హృదయం అనేది దేనితో నిండుకొని ఉన్నదో దానిని బట్టే మనకు సంబంధించినటువంటి క్రియలు, లేదంటే మన యొక్క మనస్తత్వం, మన స్వభావం అనేది ఉండటం అనేది జరుగుతుంది. ప్రస్తుతానికి మనం బయటికి మంచిగా కనిపించవచ్చు, అంటే యేసుక్రీస్తు వారిని మనం అంగీకరించిన తర్వాత, ప్రభువులోకి మనం వచ్చిన తర్వాత బయట వారికి మనం నమ్మకంగా కనిపించి, బయట వారికి యథార్థంగా కనిపించి, మన హృదయంలో మాత్రం యథార్థత లేకుండా అన్యాయంగా కపటమైన స్వభావంతో ఉండేవారు కూడా ఉన్నారు. అయితే ఒక విషయం మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, విత్తనము వేసిన వెంటనే మొలక, మొక్క, చెట్టు, ఫ్రూట్స్ ఒకేసారి రావండి. కాలాన్ని బట్టి, సమయాన్ని బట్టి, అంటే మనం ఏమి విత్తుతామో దాని యొక్క దానికి సంబంధించినటువంటి పంట మనం కోయటానికి కొంత సమయం పట్టొచ్చు, కానీ కోసే పంట మాత్రం మనం ఏది విత్తామో దానినే మనం కోస్తాము. అదేవిధంగా ప్రియులారా, మన హృదయంలో మనం కనుక మంచిని మనం విత్తుకొని మనం వెళ్ళినట్లయితే, మంచి ఫలాలకు సంబంధించినటువంటి క్వాలిటీస్ తోటి మన హృదయాన్ని కనుక మనం నింపుకొని మనం వెళ్తున్నట్లయితే, బయట ఒకలాగా లోపల ఒకలాగా ఉండాల్సిన అవసరం లేదు. కానీ నేడు సమాజంలో చాలామంది ఎలా ఉన్నారంటే, బయట ఒకలా ఉంటారు, ఇన్సైడ్ వాళ్ళ హృదయపు అంతరంగ స్వభావం మాత్రం వేరే ఆలోచనలతో నిండుకొని ఉండటం మనం గమనించవచ్చు. అయితే ఇతరుల గురించి మనం ఆలోచించడం పక్కన పెడితే, మొదటగా మన గురించి మనం ఆలోచించుకుంటే, మనం కూడా యథార్థత కోల్పోయి దేవుని దగ్గర ఒకలాగా, మనుషుల దగ్గర ఒకలాగా, ఇంట్లో ఒకలాగా, బయట వ్యక్తుల దగ్గర ఒకలాగా మనం ఉండే స్వభావం కనుక మనం ఉన్నట్లయితే, దయచేసి మనం గమనించాలి, ఆ స్వభావాన్ని వెంటనే మనం చేంజ్ చేసుకోవాలి. అలా చేంజ్ చేసుకోకపోతే ఈ లోకానికి మనం మంచిగా కనిపించవచ్చు, మనుషుల దృష్టిలో మనం గొప్పగా కనబడవచ్చు, కానీ మనుషులని, లోకాలని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుని దృష్టికి మాత్రం మనం యథార్థవంతులుగా ఉండనే ఉండము. ఎందుకంటే లోపల ఒక క్యారెక్టర్, బయట ఒక క్యారెక్టర్ మనం మెయింటైన్ చేస్తున్నాం కనుక, సమయం పట్టొచ్చు, కానీ ఒక సమయాన, ఏదో ఒక సమయాన మన ఒరిజినల్ క్యారెక్టర్ అనేది దేవుడు బట్టబయలు చేయటం అనేది సహజం, తప్పకుండా చేస్తారు. కనుక ప్రియులారా, అలాంటి ద్వంద్వ మనస్తత్వం కలిగి, అలాంటి చంచల మనస్తత్వం కలిగి మనం బ్రతకకుండా, ప్రభు దృష్టికి ఇష్టులుగా, ప్రభు దృష్టికి యోగ్యులుగా మనం బ్రతకగలిగినట్లయితే, దేవుని యొక్క మంచి దీవెనలు, దేవుని యొక్క మంచి ఆశీర్వాదాలు మనం పొందుకునేవారుగా మనం ఉంటాము. కనుక ఈ మాటలు మీ అందరి హృదయాల్లో ఎత్తబడి మంచి ఫలితం ఫలించాలని ఆశిస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, మంచి విషయాలు మాకు ఈ డైలీ డివోషన్ ద్వారా నేర్పిస్తున్నది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. ఈ డైలీ డివోషన్ మేకింగ్లో ఎంతమంది అయితే మా తండ్రి కష్టపడుతున్నారో, కష్టపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. అదేవిధంగా ప్రభు, ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలతో కృంగిన వారిని లేవనెత్తండి, బలపరచండి తండ్రి. యా ప్రభు, నమ్మకంగా యథార్థంగా పరిచయం చేస్తున్న ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి, విస్తరింపచేయండి, దీవించండి తండ్రి. అదేవిధంగా తండ్రి, జేసీ టెంపుల్ ద్వారా జరుగుతున్నటువంటి పరిచర్యలను మీ చిత్త ప్రకారంగా బలపరచమని, దీవించమని తండ్రి. మీ చిత్తమైతే మేమందరం మరలా కలుసుకుని మీ వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని, కృపను అందించమని వేడుకుంటూ, మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమని ప్రార్థన అడిగి కూర్చున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ.